కృష్ణా నది యాజమాన్య బోర్డు మరోసారి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. పరిధిపై రెండు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడి ఉండటంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త ప్రాజెక్టుల అంశం మాత్రం చర్చకు వచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో కృష్ణా నది యాజమాన్యం బోర్డు సమావేశం జరిగింది. మొత్తం 11 అంశాలపై 2.5 గంటల పాటు చర్చ జరిగింది. బోర్డు పరిధి అంశం ఇందులో ప్రధానమైంది. కృష్ణా బేసిన్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే దీనిపై అంత తొందర అవసరం లేదని తెలంగాణ ప్రతినిధులు వాదించారు. బోర్డు పరిధిపై తయారు చేసిన డ్రాఫ్ట్పై 2 రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని చైర్మన్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు అక్రమం అని బోర్డు సమావేశంలో ఏపీ వాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలే అని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినందున దీనిపై ఇక్కడ చర్చ అవసరం లేదని బోర్డు అధికారులు సూచించారు. మొత్తానికి బోర్డు పరిధిపై మాత్రం ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. ఇటు జూన్ 4న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పరిశీలనకు వస్తోంది.